ఇంటర్నెట్ లేనిదే ఈ రోజుల్లో ఎవరూ నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మరో పెద్ద ప్రపంచం. ఇందులో మన ప్రపంచంలో ఉన్నట్లు మంచి చెడు రెండూ ఉన్నాయి. ఎవరు ఎలాంటి మార్గం ఎంచుకుంటారు అనేది ఇంటర్నెట్ ని వాడే వారి యొక్క వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్, కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఇలా టెక్నాలజీ సహాయంతో నేరాలు చేసే వాటన్నింటినీ సైబర్ క్రైమ్ అని అంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ లో మొత్తం 21 క్రైమ్స్ గురించి మనం తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మనం కేవలం 5 వాటి గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. మిగిలిన 16 సైబర్ క్రైమ్స్ గురించి రాబోవు రోజుల్లో తెలుసుకుందాం. ఈ క్రైమ్స్ చేయడం ద్వారా భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య జైలు శిక్ష, అలాగే 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా పడవచ్చు. జరిగిన నేరం ఇంకా పెద్దదైని రుజువైతే మాత్రం శిక్ష మరింత కఠినం అవ్వచ్చు. కాబట్టి వీటిని ఎవరూ ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈ క్రైమ్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని షార్ట్ వేలో తెలుసుకుందాం. మనం ఒక్కో అటాక్ గురించి పూర్తి వివరంగా రానున్న రోజుల్లో ప్రత్యేక వీడియోల ద్వారా తెలుసుకుందాం. ఇక మొదటి సైబర్ క్రైమ్, హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హ్యాకింగ్ వేరు, ఎథికల్ హ్యాకింగ్ వేరు. ఇవి రెండూ ఒకటే అని అనుకోకూడదు. అలా అనుకుంటే పొరపాటే. హ్యాకింగ్ అనేది ఒకరి అనుమతి లేకుండా వాళ్ల సిస్టంలోకి చొరబడి వాళ్ల ఇన్ఫర్మేషన్ని దొంగలించడం లేదా ఆ ఇన్ఫర్మేషన్తో అవకతవకలు చేయడం, ఇది హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ పూర్తి చట్ట విరుద్ధమైన పని. ఇక రెండవ సైబర్ క్రైమ్, సలామీ అటాక్. ఈ అటాక్ ను బ్యాంకులో డబ్బులు దొంగలించడానికి ఉపయోగిస్తారు. మరి ఇలా దొంగిలిస్తే బ్యాంక్ వాళ్లకు లేదా అకౌంట్ హోల్డర్ కి ఈ విషయం తెలియదా అని సందేహం రావచ్చు. ఈ సలామీ అటాక్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ అటాక్ మనపై జరిగినట్లు కూడా మనకు తెలియదు. చిన్న చిన్న అటాక్స్ కలిసి ఒక పెద్ద అటాక్ గా ఇది మారుతుంది. ఉదాహరణకు మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ప్రతి నెల 5 రూపాయలు కట్ అవుతున్నాయి అనుకుందాం. మీరు అది చూసినా ఏదో బ్యాంక్ ఛార్జ్ అయి ఉంటుంది అని లైట్ తీసుకుంటారు. మీకు జరిగినట్లే 5 లక్షల మంది బ్యాంక్ ఖాతాదారుల నుంచి 5 రూపాయలు కట్ అయితే ఆ సొమ్ము ఎంత పెద్దగా మారుతుంది కదా. ఇదే సలామీ అటాక్. దీనికి మరో పేరు కూడా ఉంది, అదే సలామీ స్లైసింగ్ అటాక్. కాబట్టి మీ అకౌంట్లో కూడా ఇలా ప్రతి నెలా డబ్బులు ఏ కారణం లేకుండా కట్ అవుతుంటే బ్యాంకుకి వెళ్ళి ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ఇక మూడవ సైబర్ క్రైమ్, మాల్వేర్, త్రోజాన్ హార్స్, వైరస్, ర్యాన్సమ్వేర్, యాడ్వేర్, కీలాగర్, వామ్స్. ఈ పేర్లను మీరు హ్యాకింగ్ ప్రపంచంలో వినే ఉంటారు. ఇవన్నీ మాల్వేర్ క్రిందికే వస్తాయి. ఈ మాల్వేర్ సహాయంతో మీ డేటాను దొంగిలించవచ్చు, అలాగే మీ కంప్యూటర్ని తీవ్రంగా డ్యామేజ్ కూడా చేయవచ్చు. ఇది కూడా చాలా పెద్ద సైబర్ క్రైమ్. కాబట్టి వీటి సహాయంతో ఒకరిని నష్టపరిచి లేకపోతే ఒకరి ప్రైవసీని దొంగిలించిన వారు తప్పక జైలుకు వెళ్లవలసిందే. ఇక నాలుగవ సైబర్ క్రైమ్, సాఫ్ట్వేర్ పైరసీ. దీని గురించి అయితే మనందరికీ బాగా తెలుసు, ఎందుకంటే మనలో కూడా చాలామంది క్రాక్ సాఫ్ట్వేర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం ఇల్లీగల్, ఇది కూడా ఒక క్రైమ్. అలాగే ఒకరు సాఫ్ట్వేర్ పర్చేస్ చేసి దాన్ని నలుగురితో షేర్ చేయడం లేకపోతే పెన్ డ్రైవ్స్ లేదా హార్డ్ డిస్క్లో వాటిని సేవ్ చేసుకుని ఇతరులకు అమ్మడం, ఇలాంటివన్నీ కూడా సాఫ్ట్వేర్ పైరసీ క్రిందికే వస్తాయి. ఇక ఐదవ సైబర్ క్రైమ్, ఫిషింగ్. ఇది హ్యాకింగ్లో చాలా ఫేమస్ అటాక్. ఈ అటాక్ ద్వారా మీకు మీరే వెళ్ళి మీ పాస్వర్డ్ని అటాకర్ చేతిలో పెడతారు. అయితే అటాకర్కి పాస్వర్డ్ ఇచ్చినట్లు మీకు కూడా తెలియదు. ఇది అంత ట్రిక్కీ అటాక్ మరి. ఇందులో అటాకర్ మీ వీక్నెస్ని కనుక్కొని దాన్ని మీకు ఎర్రలాగా వేస్తాడు. ఉదాహరణకు మీకు నెట్ఫ్లిక్స్ అంటే చాలా ఇష్టం, కానీ మీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకునే స్తోమత లేదు. దాన్ని తెలుసుకున్న హ్యాకర్ మీకు ఒక లింక్ని పంపిస్తాడు, గెట్ ఫ్రీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లైఫ్ లాంగ్ అనే లింక్. మీకు మెయిల్ ద్వారా కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కావచ్చు చేరేలా చేస్తాడు. ఎలాగో మీకు నెట్ఫ్లిక్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ లింక్ చూడగానే క్లిక్ చేస్తారు. అందులో అడిగిన వివరాలను మీరు ముందు వెనుక ఆలోచించకుండా ఇచ్చేస్తారు. అయితే మీకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ రాదు, కానీ అటాకర్ వద్దకు మీ వివరాలన్నీ వెళ్ళిపోతాయి. ఫిషింగ్ కూడా ఓ సైబర్ క్రైమ్. ఇలా చేస్తే జైలుకి వెళ్ళవలసిందే. ఇంకా చెప్పడానికి ఇలాంటి 16 సైబర్ క్రైమ్ అటాక్స్ ఉన్నాయి. వాటి గురించి తరువాత రోజుల్లో తప్పకుండా తెలుసుకుందాం. నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడే ఈ సమాచారాన్ని తోటి మిత్రులతో కూడా తప్పక పంచుకుంటారు కదూ. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి.